నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో ద్వారా వైరస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నా కరోనా అందరినీ భయపెట్టింది రెండు సంవత్సరాలు ప్రతి కుటుంబాన్ని వణికించిందనే చెప్పచ్చు సో ఈ ఇలాంటి వైరస్లు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా సంభవించే అవకాశం ఉంటుందా వస్తే ఏ విధంగా ఉంటుంది జన నసింపు ఏ విధంగా ఉంటుంది ఎలా అప్రమత్తం అవ్వాలి ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఈ కరోనా వైరస్ లాంటి వైరస్లు ప్రతి ఫ్యామిలీని నిజంగా వణికించాయి సార్ రెండు వేల ఇరవై నుంచి మొదలు పెడితే నాలుగు సంవత్సరాలు అవుతోంది దగ్గర దగ్గర అయినా కానీ మర్చిపోలేకపోతున్నాము అంటే దాని కారణం అది పెట్టిన భయమే ఒక రకంగా సో ఫ్యామిలీస్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయ్యాయి జాబ్స్ పరంగా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు సో ఇలాంటి వైరస్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది దాని ప్రభావం చెప్పండి ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేను ఒక వైద్యునిగా ఒక దృష్టి నేతగా ప్రేక్షకులకు జరగబోయేది దాని నివారణ నేను చెప్పదలుచుకున్నా మేడం సృష్టి కాలచక్రంలో ఈ భూగోళంపై జన్మించిన కోటాను కోట్ల ప్రాణజీవులు కావచ్చు మానవుడు కావచ్చు భగవంతుడు సర్వకోటి మానవులకి సర్వకోటి ప్రాణజీవికి తమ జీవన విధి విధానానికి తమ తమ ప్రా జన్మించిన ప్రాణజీవుల జీవన విధి విధానానికి వాటి మనుగడకు సంబంధించి కూటాని కోట్ల ప్రాణజీవులు మానవుడు జన్మించక ముందే ఈ ప్రతి ఈ ప్రకృతి నిర్మించడం జరిగింది మానవుడు జన్మించిన తర్వాత ప్రకృతి నిర్మించబడలే మానవుడు జన్మించక ముందే ఈ ప్రకృతి మన కంటికి ఉపడుచున్న కూటాని కోట్ల వటవృక్షాలు కావచ్చు అనేక నదులు కావచ్చు సముద్రాలు కావచ్చు ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు ఇది వర్షాకాలం ఎండాకాలం ఇది చలికాలం అనే ప్రాణజీవుల మనుగడ కొరకు ప్రాణజీవుల ఆరోగ్యం కొరకు వాతావరణ పరిస్థితులు మార్పులు కావచ్చు ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ప్రకృతి హారతి బట్టి దీవించడం జరిగింది ఈ భూగోళం ప్రారంభం నుంచి మొట్టమొదటి ప్రాణజీవి జీవించినప్పటి నుంచి ఈ విశ్వంలో అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా మన భూగోళం చూసుకుంటే జన్మించిన ప్రతి మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఎప్పుడు జన్మిస్తాడు ఎప్పుడు మరణిస్తాడు అని జన్మించక ముందు నిర్ణయించబడింది జన్మించక ముందు ఎగ్జాంపుల్ గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టాబ్లెట్ మ్యానుఫాక్చర్ అవుతుంది ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ కావచ్చు ఒక బలం బీకాంప్లెక్స్ టాబ్లెట్ కావచ్చు మ్యానుఫాక్చర్ అయితే అయినప్పుడే డేట్ ఆఫ్ మ్యానుఫాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ డేట్ దాని దా ముద్రణ జరుగుతుంది ప్లస్ దాంట్లో ఇంకోటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి బ్రోచర్ అందులో దాని ఇండికేషన్స్ కూడా ఉంటాయి ఎంతవరకు పనిచేస్తుంది దేనికి పనిచేస్తుంది అది దేనికి అన్నీ మొత్తం ఉంటాయి అలానే ఎగ్జాంపుల్గా ఒక జన్మించిన ప్రాణజీవి ఒక మానవుని చూసుకుంటే మానవుడు జన్మించక ముందే ఎప్పుడు జన్మిస్తాడు ఎప్పుడు మరణిస్తాడు ఆ టాబ్లెట్ బ్రోచర్ పై ఇంగ్రీడియంట్స్ ఇండికేషన్స్ ఏమి ఉంటాయి దేనికి పని చేస్తుందని మానవుని జనన మరణం మధ్యన కూడా క్షణ క్షణం కూడా ఏం చేస్తాడన్నది కూడా నిర్ణయించబడుతుంది సృష్టి కాల చక్రంలో క్షణం కూడా ఏం చేస్తాడు అన్నది కూడా జన్మించక ముందు నిర్ణయించబడింది జన్మించిన తర్వాత తుచా తప్పకుండా అమలు చేయబడుతుంది కాబట్టి ఈ విశ్వంలో మన భూగోళం లాంటి కోటాని కోట్ల భూగోళాలు ఉన్నాయి ప్లస్ మన భూగోళానికి ఒకటి నా ద్వేస్ ప్రకారం చూసుకుంటే ఒక మానవుడు జన్మించకముందు ఎట్లయితే నిర్ణయించబడిందో జనన మరణము అలానే మన భూగోళం ఆయుకాలం కూడా అదే రకంగా నిర్ణయించబడింది మన భూగోళం కూడా ఒక మానవునిగా ఒక మానవుని జన్మ ఎలాంటిదో కోటాను కోట్ల భూగోళాలు కూడా అదే రకంగా సృష్టించబడినాయి ఈ అనంత విశ్వంలో సృష్టించబడింది జన్మించబడింది ఏదైనా కూడా అంతమయ్యే సమయం రాసి పెట్టింది ఈ అనంత విశ్వంలో సృష్టించబడింది జన్మించబడింది అంటే దాని ఆయు కాలాలు ఎగ్జాంపుల్గా ఒక పశువుకు మానవునికి మధ్య ఆయు కాలాలు ఎట్లా తేడా ఉన్నాయో అలానే ఉదాహరణ మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్గా నిత్య జీవితంలో మనం చూస్తున్న అనేక జంతువులు ఉన్నాయి కూటాని కోట్ల జంతువులు పక్షులు ఉన్నాయి మానవుడు ఊహిస్తాడు తప్పనిసరి ఒక పక్షి ఒక జీవి ఒక ప్రాణజీవి ఇప్పుడు జన్మిస్తుంది ఇన్ని కాలం దాని ఆయుకాలము రాయించడం జరిగింది మానవుని కాలము నిర్మించడం జరి బంధించడం జరిగింది అలానే మన భూగోళము కాలము కూడా సృష్టి కాలచక్రంలో సృష్టికర్తల బ్రహ్మ సృష్టికర్తల అక్కడ బంధించబడింది ఈ గో భూగోళం ఎప్పుడు నిర్మించబడింది ఎప్పుడు అంతమైతుంది ఏలా అన్నది కూడా అలానే భవిష్యత్తులో మన భూగోళం కూడా రాబో రాబో ఒక యాభై వంద సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్లుగా శత్రువు దూరంగా ఉన్న శత్రువుతో ప్రాణహాని ఉండదు మన చుట్టూ మన దగ్గర ఉన్న మన దేహములు ఉన్న శత్రువుతోనే ప్రాణహాని ఉంటుంది అంటే వైరస్ లాంటివి ఎగ్జాంపుల్గా మానవుని దేహం అంతర్భాగంలో సైలెంట్ గా పెరుగుతున్న శత్రువును కనిపెట్టలేకపోవచ్చు కానీ మనము శత్రువు ఎదురుగా మన చుట్టూ వాతావరణంలో పక్క రాష్ట్రంలో ఇతర దేశంలో ఉన్న శత్రువును కనిపెట్టి మనం రాకుండా చేయొచ్చు కానీ దేహం అంతర్భాగములో జన్మించి బలపడుతున్న శత్రువును మనం కనిపెట్టకపోవచ్చు కనిపెట్టినా కూడా సంపూర్ణంగా అంతం చేయకపోవచ్చు అలానే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విశ్వ దయచేసి ఎవరు తప్పు పట్టద్దు ఈ విశ్వం సృష్టి ఎలా ప్రారంభమైంది మొట్టమొదటి మానవుడు ఎలా జన్మించిండు అసలు భగవంతుడు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అన్నది గ్రహాలు కూడా ఎలా సృష్టించబడినాయి గ్ర కోట కోట్ల గ్రహాలపై ఎలా ఎన్ని జీవరాశులు ఎలా ఉన్నాయి అన్నది కూడా నేను మొత్తం దివ్య దృష్టితో చూడడం జరిగింది ఎగ్జాంపుల్గా నేను విశ్వం గురించి మీకు చెప్పదలుచుకున్నా సో అలానే గ్రహాలు కూడా మన భూగోళం కూడా భవిష్యత్తులో అతి త్వరలో అంతమయ్యే సమయము దగ్గర పడ్డదని ప్రకృతి సిగ్నల్స్ ఇస్తుంది భారీ ఉరుములు వర్షాలు బాగా భారీ వర్షానికి ఎట్లా సిగ్నల్స్ ఇస్తుందో రేపు భవిష్యత్తులో అలానే భూగోళం అంతమవుతుందంటే మానవులు మనుగడ మనుగడ కూడా అంతమైనట్లే అయితే ఈ అంతానికి ఎగ్జాంపుల్ గా ఈ అంతానికి ముందు జరగవే పరిణామాలు ప్రకృతి నిరంతరంగా అతి భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి అంటే అతివృష్టి అనావృష్టితో మానవుని మనుగడ అంతం కాదు అతివృష్టితో అతివృష్టితో అంతమైతుంది మానవుడు మనుగడ నిరంతరంగా మన బోరుబావులకు అవసరం లేదు నిరంతరంగా బోరుబావులు ఉప్పొంగి ప్రవహిస్తాయి భవిష్యత్తులో బావులు ఉప్పొంగి ప్రవహిస్తాయి ప్లస్ మనం చూస్తున్న చుట్టూ వాతావరణ పరిస్థితులంతా సముద్ర భాగం మారిపోతుంది ఈ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్ అయితే ఇవి ఎందుకు చెప్పబోతున్నా అంటే ఇవన్నీ జరగవయ్యే ముందు నేను నాటి మానవునికి నేటి మానవునికి జరిగే పరిణామాలను ఎందుకు చెప్తున్నా అంటే నాటి మానవుడు తోటి మానవుడు మానవుడు భగవంతునిగా భావించి తమ జీవన విధానాలు గడిచినాయి గడిచినాయి నేటి మానవుడు తన తోటి మానవుడు ఒక శత్రువుగా ఒక అంతకునిగా ఒక రాక్షసునిగా దైవభావం అనేది భక్తిభావం అనేది ప్రజల్లో నశించిపోతుంది పిల్లలు తల్లిదండ్రులను ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా భావిస్తున్నారు పిల్లలు అయ్యో చూడండి అంటే కాలం నిర్ణయం కాల నిర్ణయం మనోభావాలు మారిపోతాయి అలానే ప్రకృతి సహకరించదు మానవుడు మానవుని కూడా సహకరించడు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పబోతున్నా అంటే రాబో పరిస్థితులలో వాతావరణ పరిస్థితులు మానవునికి సహకరించవు నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు ఉన్న జనరేషను వన్ టూ త్రీ ఫోర్త్ జనరేషన్ నడుస్తుంది మనకు సో మనకు ఎవ్రీ ఇయర్ ఒక జనరేషన్ అంతమైపోతా ఉంటుంది కొత్త జనరేషన్ ఉత్పత్తి అవుతా ఉంటది ఉత్పత్తి జనము అతి బలహీనంగా ఉత్పత్తి చెందడం జరుగుతుంది జన్మించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చేసే ఇప్పుడు రాబో ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే ఈ ప్రకృతిలో జరిగే ఇప్పుడు కరోనా లాంటి వైరస్ అతి భయంకరమైన వైరస్లు తట్టుకోవాలంటే మానవుని జీవన విధి విధానాలలో మానవుని వృత్తులలో బ్యాలన్స్ తప్పకుండా జీవించినప్పుడే ప్రకృతిలో వచ్చే విపత్తులను తట్టుకునే శక్తి మానవులు ఉంటుంది ఓకే అయితే ఈ రాబో సంవత్సరం రాబో రోజులలో ఈ జబ్బు డబ్బు జబ్బు అనే ప్రభావం ఉన్నది కాబట్టి ఒక వ్యాపారము విషము కూడా అని అమ్మడం జరుగుతుంది మార్కెట్లో రేపు చూడండి రేపు మీరు అనేక రకమైన రకాలైన ఉత్పత్తి చూడండి మీరు మార్కెట్లో దొరికే నువ్వు ఇప్పుడు మన వీక్లీ హండ్రెడ్కు కు ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం అవుట్ సైడ్ తింటా ఉన్నారు మేడం వీకెండ్ కావచ్చు డైలీ కావచ్చు మొత్తం చాలా మంది అవుట్ సైడ్ తింటా ఉన్నారు నిల్వ పదార్థాలు తింటా ఉన్నారు అనేక రసాయన కెమికల్ పదార్థాలు తింటా ఉన్నారు ఆహార పదార్థాలు నేచురల్ ఫుడ్ సింథటిక్ మొత్తం తయారు చేస్తా ఉన్నారు కెమికల్ పాలు ఒరిజినల్ కాదు గాలి ఒరిజినల్ కాదు మానవుడు మాట ఒరి మాట్లాడే మాట ఒరిజినల్ కాదు తిన్నరా ప్రకృతిలో రేపు చూడండి రాబో తరాలకు ప్రకృతి విషపూరితంగా మారబోతుంది మానవుని మనుగడకు మానవుడు చేసే విపత్తులు మానవుడు చేసే వృత్తులు విషపూరితంగా మారబోతున్నాయి కాబట్టి భవిష్యత్తులో నేను జరగబోయే పరిస్థితులు చెప్తున్నా దయచేసి ఎవరు తప్పు పడ్డదు సో నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే జరుగుతు లాస్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ కింద వచ్చిన కోవిడ్ ప్రభావం ఎట్లయితుందో అంతకన్నా భయంకరమైన కోవిడ్ లాంటి వైరస్లు వచ్చే అవకాశం ఉంది దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంటు తగిన యాక్షన్ తీసుకొని ఈ కల్తీ ఫుడ్డు రసాయనిక ఫుడ్డు ఆహార పదార్థాలు అరికట్టి మానవుని మనుగడకు మానవుని ఆరోగ్యం కొరకు పటిష్టమైన బందోబస్తు ప్రణాళిక ఏర్పాటు చేయకుంటే రేపు భవిష్యత్ తరాలకు అతి విషపూరితమైన జనరేషన్ జన్మించబోయే అవకాశాలు బాగా ఉన్నాయి ప్లస్ అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాతావరణంలో ఇప్పుడు మీరు చూడండి మన కంటికి అవపడే ఒక శత్రువు కన్నా మనకు అవపడని బాడీలో మన దేహంలో మన ఒక మానవుడు జన్మించిన మానవుడు మీరు చూడండి నిత్య జీవితంలో వెజిటేరియను అనేక రకాల ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాడు నాన్ వెజిటేరియన్ అనేక రకాల జీంత మన జంతువులను చంపి తింటా ఉన్నారు అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మానవుడు కూడా ఒక ప్రాణజీవే ఆ ప్రాణజీవి ఇతరుల ఇతరుల అంటే ఇతర వేరే ప్రాణులను చంపి తింటున్నాడు ఆహారంగా అలానే జన్మించిన ప్రతి మానవుని ప్రతి ప్రాణి దేహంలో అనేక రకాల అంటే మేలు చేసే కీడు చేసే వైరస్ బ్యాక్టీరియాలు మన దేహంలో ఉన్నాయి సృష్టి వాతావరణంలో వాతావరణ పరిస్థితులలో సృష్టి కాలచక్రంలో పాజిటివ్ నెగటివ్ సృష్టి కాలచక్రంలో సహజంగా ఎప్పటికీ ఉత్పత్తి అయితేనే ఉంటుంది జన్మిస్తూనే ఉంటది మరణిస్తూనే ఉంటది కోటాని కోట్ల వైరస్ బ్యాక్టీరియా అట్టి పరిస్థితుల్లో మానవుడు వాతావరణ పరిస్థితి తట్టుకోవటానికి ఈ కల్తీ ఆహార పదార్థాలు అరికట్టి మానవుని దేహంలో ఉన్న డిఫెన్స్ మెకానిజమును రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా బందోబస్తు చేయగలిగిన చేయగలిగితే రేపు భవిష్యత్ తరాలకు మానవుని మనుగడకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది అట్లా అరికట్టలేని పరిస్థితుల్లో నేను గతంలో చెప్పిన వీడియోలో చెప్పినట్టుగా భవిష్యత్తులో మానవులు జన్మించరు హార్మోన్స్ మేల్ ఫీమేల్ హార్మోన్స్ ప్రభావం ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటాయి తప్పిన జన్మించినా కూడా పది ఇరవై సంవత్సరాలు బ్రతకరు కాబట్టి దయచేసి ఏంటంటే అనేక కోటాను కోట్ల వైరస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చెందుతుంది అటు వైరస్ బ్యాక్టీరియా తట్టుకోవడానికి మనం పరిశుభ్రమైన లేని ఆహార పదార్థం తీసుకొని మన దేహంలో ఉన్న డిఫెన్స్ మెకానిజంను రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా బందోబస్తు చేసుకోవడం మన ధర్మం అట్లా ఉంటే వాతావరణంలో సృష్టించిన ఏలాంటి వైరస్ బ్యాక్టీరియా వచ్చినా కూడా ఎలాంటి కరోనా వైరస్ దాని ఏదో వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది జీవించే శక్తి ఉంటుంది సంపూర్ణంగా వంద సంవత్సరాలు జీవించగలరు అని భావిస్తున్నాను చాలా అంటే చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు